విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో నా ఆత్మీయ సహోదరి సహోదరుడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక శక్తి కలిగిన దైవ సందేశం, ఆత్మీయ జీవితంలో నిలబడడానికి 7 ఉపయోగకరమైనవి. నీవు నిలవబడాలన్నా, నీవు వాడబడాలన్నా, నీవు ఆదర్శంగా ఉండాలన్నా, నీవు దీవనకరంగా ఉండాలన్నా, నీవు ప్రజలకు మేలుకరంగా ఉండాలన్నా నీ ఆత్మీయ జీవితంలో 7 మెట్లు, ఎదుగుదలకు 7 మెట్లు. నువ్వు ఎదిగినా కొద్దీ ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. నువ్వు ఎదిగినా కొద్దీ అందరితో ఐక్యత కలిగి ఉండాలి. నువ్వు ఎదిగినా కొద్దీ నీలో తగ్గింపు అనేది ఉండాలి. నువ్వు ఎదిగినా కొద్దీ నీ జీవితంలో దీనత్వం అనేది ఉండాలి. నువ్వు ఎంత ఎదుగుతావో అంత తగ్గింపు కలిగి, నువ్వు ఎంత ఎదుగుతావో అంత ఓర్పు కలిగి, నువ్వు ఎంత ఎదుగుతావో అంత సహనం కలిగి నువ్వు బ్రతికినప్పుడు నువ్వు దీవనకరంగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈరోజు ఎదుగుదలకు 7 మెట్లు. ఈ 7 మెట్లు నీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. అపొస్తల కార్యం 6:4, కొలసీ పత్రిక 4:12 నీ ఎదుగుదలకు మొదటి మెట్టు ప్రార్థన. ప్రార్థన నీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు, ప్రార్థన అభిషేకం నీలో ఉన్నప్పుడు, ప్రార్థనతో నీ పనిని ప్రారంభించినప్పుడు నువ్వు ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తావు. నీ ఎదుగుదలలో ప్రారంభంకు మొట్టమొదటిగా నీకు కావలసిన మొదటి మెట్టు ప్రార్థన జీవితం. ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు ప్రభువు నిన్ను వాడుకుంటాడు. ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు ప్రభువు నిన్ను వాడుకుంటాడు. ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు నీవు నీ ప్రాంతానికి దీవనకరంగా ఉంటావు. నీ ఆత్మీయ జీవితంలో మొట్టమొదటిగా ప్రార్థన జీవితం. మొట్టమొదటిగా ఎదుగుదలకు ప్రాముఖ్యమైనది ప్రార్థన. అయితే ఆత్మీయులారా, నీకు అన్ని పనులకు సమయం ఉంటుంది, కానీ ప్రార్థన చేయడానికి నీకు సమయం ఉండదు. అయితే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీకు ఫోన్ రావడం, ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఏదో పని గుర్తుకు రావడం, ఎప్పుడైతే నువ్వు ఫోన్ చేస్తావో నీ ఇంటికి ఎవరో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే నువ్వు ఒక సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మేము ఉదయకాలం 4:00 to 6:00 వరకు ప్రార్థన, మధ్యాహ్నము 1 అవర్ ప్రార్థన. గమనించండి, ఉదయకాలము మనకి ఎలాంటి అభ్యంతరం ఉండదు కాబట్టి రేయ్ మొదటి జామున ప్రార్థన చేస్తూ ఉంటాం. మధ్యాహ్నం వేళ 1 గంట ప్రార్థన వాక్యం చదవడం. ఆత్మీయులారా, ఎదుగుదలకు 7 మెట్లు. 7 మెట్లలో మొదటి మెట్టు ప్రార్థన జీవితం. ఎప్పుడైతే నీ ఇంట్లో ప్రార్థన ఉంటుందో నీ ఇంటి మీద పనిచేస్తున్న ప్రతి వ్యతిరేకపు కాడి విరిగిపోతుంది. అది అనారోగ్యపు కాడి అయినా, అది ఆర్థిక కాడి అయినా, అది అసమాధానపు కాడి అయినా, అది ఏదన్నా పాపబంధకమైన కాడి అయినా, నీ ప్రార్థన ద్వారా నీ ఇంటి మీద ఉన్న కీడును ప్రభు కొట్టివేస్తాడు. అయితే నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదలలో 7 మెట్లు. 7 మెట్లలో మొదటి మెట్టు ప్రార్థన జీవితం కలిగి ఉండడం నేర్చుకోవాలి. ప్రార్థన జీవితం ఎప్పుడైతే నీలో ఉంటుందో ప్రభు తన అభిషేకం చేత నిన్ను నింపుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ఆత్మీయ జీవితంలో మనకంటే ముందున్న భక్తులు ఒక దానియేలు చూస్తే ఎంత గొప్ప ప్రార్థన పరుడు, ఒక నెహెమ్యాను చూస్తే ఎంత గొప్ప ప్రార్థన పరుడు, ఒక ఏలియాను చూస్తే ఎంత గొప్ప ప్రార్థన పరుడు, ఒక ఎస్తేర్ను చూస్తే ఎంత గొప్ప ప్రార్థన పరురాలు ఆలోచించు, ఒక మోషేను చూస్తే ఎంత గొప్ప ప్రార్థన పరుడు, ఒక నెహెమ్యాను చూస్తే ఎంత గొప్ప ప్రార్థన, ఒక అబ్రహామును చూస్తే ఎంత గొప్ప ప్రార్థన, ఒక యెహోషువాను చూస్తే ఎంత గొప్ప ప్రార్థన. మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు కావలసినది ప్రార్థన. జ్ఞానము కాదు ప్రార్థన, బలము కాదు ప్రార్థన, నీ వాక్ చాతుర్యం కాదు ప్రార్థన, నీకు ఉన్న టాలెంట్స్ కాదు ప్రార్థన. ప్రార్థన నీలో ఉంటే నువ్వు ఎదుగుదలలో ఉన్నతంగా ఎత్తైన శిఖరాన్ని అవరోధిస్తావు. రెండోది, నీ ఎదుగుదలకు 2వ మెట్టు సిద్ధపాటు. 1 తిమోతి పత్రిక 4:13-16 చూస్తే పౌలు తిమోతికి చెప్తున్నాడు,
సిద్ధపాటు కోసం మాట్లాడుతున్నాడు. ఆత్మీయులారా, రెండోది సిద్ధపాటు లేకపోతే నువ్వు ఓడిపోతావు, సిద్ధపాటు లేకపోతే నువ్వు ఫెయిల్ అయిపోతావు. గమనించండి, రేపు ఏ కార్యక్రమం అయితే నువ్వు చేయాలనుకుంటున్నావో రేపటి దానికోసం ఈరోజు నువ్వు మానసికంగా సిద్ధపడాలి, ఆత్మీయంగా సిద్ధపడాలి, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి, వాక్యానుసారంగా సిద్ధపడాలి, ఆత్మీయంగా సిద్ధపడాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టి సిద్ధపడి నీ పనిని ప్రారంభించాలి. సిద్ధపాటు లేకుండా నువ్వు ఏ పని చేసినా నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఆత్మీయులారా గమనించండి, చదువుకునే పిల్లలు ఎగ్జామ్స్ వస్తున్నాయంటే వాళ్ళు ఎంత చక్కగా సిద్ధపడతారు, ఉద్యోగానికి వెళ్ళేవారు ఉదయకాలం ఎంత చక్కగా సిద్ధపడతారు. ఆత్మీయంగా నీవు కూడా దేవుని సన్నిధిలో ఎదగడానికి నీకు సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. గమనించండి, నీవు ఒక క్రీడాకారుని చూస్తే ఆ క్రీడాకారుడు గేమ్ ఆడే ముందు ఒక 15 రోజులు 4 రోజులు చాలా చక్కగా సిద్ధపడతాడు. ఒక రన్నర్ విజేతగా నిలబడాలంటే అతడు సిద్ధపాటు కలిగి జీవిస్తాడు. అయితే మనం సైనికులం ఈ లోకంలో, అయితే పోరాడుతున్న మనము ఆకాశ దురాత్మలను మనం లయపరిచే మనము మానసికంగా సిద్ధపడాలి, ఆత్మీయంగా సిద్ధపడాలి, అంతేకాదు భౌతికంగా మనం సిద్ధపడాలి. ఏ సమయానికి ఏది చేయాలనేది మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు సిద్ధపాటు లేని జీవితం కలిగి ఉన్నావు. 10 మంది కన్యకలు వెళ్ళారు, 5 గురు బుద్ధి గలవారు 5 గురు బుద్ధి లేనివారు. 5 గురు సిద్ధపడ్డారు 5 గురు సిద్ధపడలేదు. ఆ 10 మంది కన్యకలే కానీ వారిలో సిద్ధపడని వారున్నారు, సిద్ధపడిన వారున్నారు. ఒకవేళ నీవు ఆత్మీయ జీవితంలో సిద్ధపడని జీవితం నీలో ఉంటే నీవు ప్రియునితో ఎత్తబడలేవు. నీవు ఎత్తబడాలి అంటే నీలో సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. నువ్వు సిద్ధపడాలని ప్రభువు ఆత్మ నీతో మాట్లాడుతుండగా, ప్రభువా నన్ను ఆత్మీయంగా సిద్ధపరచు ప్రభువా అని నువ్వు అడిగితే ప్రభు నిన్ను ఉన్నతంగా సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమంతా మహిమగల రాజ్యం కోసం సిద్ధపడేవారమని ఎన్నడూ మనము మర్చిపోవద్దు. మూడోది ఎదుగుదలకు కావలసింది. మూడోది లూకాసువార్త 2:38 క్రమము. ఎదగాలి అంటే నీకు క్రమం అనేది ఉండాలి. చాలా మంది భక్తి చేస్తారు, దానికి క్రమం ఉండదు. దేవునిలో జీవించాలనుకుంటారు, క్రమం ఉండదు. ఏలియా తన బలిపీఠమును క్రమముగా కట్టెను అని ఉంటుంది. అయితే చాలా మంది విశ్వాస యాత్రలో క్రమం అనేది ఉండదు. అక్కడొక అడుగు ఇక్కడొక అడుగు అలా తప్పటడుగు లేస్తూ క్రమముగా జీవించరు. పశువులను చూడండి, గొర్రెలను చూడండి, మేకలను చూడండి, ఆవులను చూడండి, అవి క్రమముగా నడుస్తాయి, అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటాయి. కానీ మానవుని నడకలో క్రమం ఉండదు, ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు పడుతూ ఉంటాయి. ఆత్మీయులారా, ఈరోజు ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే క్రమము, నువ్వు ఎదగాలి అంటే నీకు క్రమము చాలా ప్రాముఖ్యం. నీవు క్రమము లేకుంటే నువ్వు పడిపోతావు, క్రమము లేకపోతే నీవు ఎదగలేవు. అయితే ఈరోజు మూడో విషయం, నీ ఎదుగుదలకు కావలసింది క్రమము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యాన్ని క్రమముగా చదవడం నేర్చుకోవాలి. నీ ప్రార్థన జీవితంలో క్రమం అనేది ఉండాలి. నీ ఎదుగుదలలో ఒక క్రమం అనేది ఉండాలి. అయితే నీలో క్రమం లేకపోతే నీ కుటుంబం కూడా క్రమము తప్పుతుంది. నీ ఆత్మీయ జీవితంలో క్రమం అనేది చాలా ప్రాముఖ్యం. అయితే మూడు విషయాలు చెప్తాను. క్రమం అంటే ఆత్మీయులారా, మాదిరి, పర్యాయ పదం మాదిరి. నువ్వు ఒక క్రమమైన మాదిరికరమైన అడుగు జాడలు నీ కుటుంబానికి కోసం నువ్వు వేయడం నేర్చుకోవాలి. అయితే మన కుటుంబాలలో కొందరు పిల్లలు క్రమము తప్పి జీవిస్తూ ఉంటారు, సంఘంలో విశ్వాసులు క్రమము తప్పి జీవిస్తూ ఉంటారు. అయితే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఒకవేళ క్రమము తప్పితే, ఏ మాత్రమైనా నువ్వు ఒక్కనివి క్రమం తప్పితే, బస్సు డ్రైవర్ క్రమం తప్పితే బస్ అంతా బోల్తబడ్డట్టు, కుటుంబ యజమానుడు కానీ కుటుంబ యజమానురాలు కానీ క్రమము తప్పితే కుటుంబం అంతా బోల్తబడుతుంది, పాపంలో పడుతుంది, లోకంలో పడుతుంది, ఆశల్లో పడుతుంది, అన్ని విషయాల్లో పడిపోతూ ఉంటారు. అయితే గమనించు, నీలో క్రమం అనేది చాలా ప్రాముఖ్యం. కొందరు నామకార్థ క్రైస్తవులు ఏం చేస్తారంటే
తినాలి, తాగాలి, సుఖించాలి, ఇష్టానుసారంగా జీవించాలి, క్రమము తప్పి వారమంతా జీవించి ఆదివారం ఒక క్రమమైన భక్తి చేయడానికి ఇష్టపడతారు. ఆదివారమే కాదు నీ క్రమము, సోమవారం నుండి శనివారం వరకు నువ్వు లోకానికి ఒక మాదిరిని చూపించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాను. ఎదుగుదలలో మొదటిది ప్రార్థన, ఎదుగుదలలో రెండవది సిద్ధపాటు, ఎదుగుదలలో మూడవది క్రమం ఉండాలి. క్రమం ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎదగగలుగుతావు. నాలుగవది ఎదుగుదలకు నాలుగవ మెట్టు 2 తిమోతి 2:2, Yakobu 1:34 ఓర్పు. నీవు ఎదగాలి అంటే నీలో కావాల్సింది ఓర్పు లేదా సహనము, ఇంకా చెప్పాలంటే దీర్ఘశాంతము. వీటిని నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎదుగుతావు. ఓర్పు లేకపోతే నువ్వు ఎదగలేవు, సహనం లేకపోతే నువ్వు ఎదగలేవు, దీర్ఘశాంతం లాంగ్ సఫరింగ్ లేకపోతే నువ్వు ఎదగలేవు. నువ్వు ఎదగాలి అంటే నీలో ఓపిక అనేది ఉండాలి. నేను గురియొద్దకు పరిగెత్తుతున్నాను, ఓపికతో పరిగెత్తుతున్నాను అన్నాడు. పరుగు పందెంలో ఓపిక, ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యం. ఒక రాజు దాదాపుగా తన దగ్గర ఉన్న 5,000 సైనికులలో 3 తరాల నుండి వాళ్ళు రాజరికం చేస్తున్నారు. ఆ రాజు దగ్గరున్న ఒక సైనికుడు తన ఇంటికి ఎంతో రోల్ మోడల్గా ఉన్నాడు. వాళ్ళ తరతరాలు 10 తరాల నుండి ఆ ఇంట్లో ఒక గొడవ కానీ ఒక అల్లరి కానీ లేదు. ఆ యొక్క సామ్రాజ్యంలో ఆ కుటుంబము చాలా స్పెషల్గా, ఆదర్శవంతంగా, దీవెనకరంగా, అనేకులకు ఒక మాదిరిగా కుటుంబం కనబడుతున్నది. ఈ విషయం రాజుగారికి తెలిసినప్పుడు రాజుగారు అడిగారు, అయ్యా ఫలానా కుటుంబం కోసము మా తాతలు మాట్లాడుకున్నారు, మా తండ్రులు మాట్లాడుకున్నారు, మేము కూడా మాట్లాడుకుంటున్నాం, వాళ్ళు అంత ఆదర్శంగా జీవించడానికి కారణం ఏమిటి అని అడిగినప్పుడు అక్కడున్న సైనికులు చెప్పారు, అయ్యా వాళ్ళు చాలా నమ్రత కలిగి, చాలా ఓపిక కలిగి, చాలా తగ్గింపు కలిగి, చాలా సమాధానంగా జీవిస్తారు. వారు ఎందుకు అంతగా ఆదర్శవంతంగా ఉన్నారో మాకు కూడా అర్థం కావడం లేదు, వాళ్ళ కుటుంబ రహస్యం ఏందో మాకు తెలియదు అన్నప్పుడు రాజుగారు ఒక పుస్తకం ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపాడు. ఈ పుస్తకంలో వాళ్ళు ఏమి పాటిస్తున్నారో దాన్ని ఈ పుస్తకంలో రాయమనండి, మనము నా సైనికుల దగ్గర ఉన్న 5,000 చదివి వినిపిస్తా, మనం కూడా అలా ఆదర్శంగా ఉండొచ్చు అని. అయితే రాజుగారు మంత్రిని ఇచ్చి పంపిస్తే మొదటి పేజీలో ఏం రాయాలో, 2వ పేజీలో ఏం రాయాలో, 3వ పేజీలో ఏం రాయాలి ఆ కుటుంబీకులు, చివరి పేజీలో 2 అక్షరాలతో ఒక మాట రాసి పంపించారు. రాజుగారు 5,000 సైనికులను పిలిచి మొదటి పేజీ చూశాడు, ఏం లేదు చదువుతామంటే, 2వ పేజీ చూశాడు, ఏం లేదు. అలా చివరి పేజీ చూస్తే ఆ చివరి పేజీలో 2 అక్షరాల ఒక పదం కనబడ్డది, ఏమనంటే ఓర్పు లేదా ఓర్చుకో అన్న ఒక చిన్న పదం కనబడ్డది. ఓపిక అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఓపిక లేకపోతే నువ్వు ఓడిపోతావు. 10 తరాల నుండి వాళ్ళంతా సక్సెస్ అవుతున్నారంటే ఆ ఇంట్లో ఉన్న ఆయుధం ఏం తెలుసా, ఓర్పు లేదా ఓపిక. ఓపికతో ఆ కుటుంబాలను గెంటుకుంటూ వస్తున్నారు కాబట్టి ఆ ఓపిక, ఆ ఓర్పు అనేకులను, వాళ్ళను ఆదర్శవంతులుగా నిలబెట్టడానికి కారణమైంది. నీ కుటుంబంలో నీకు ఓపిక ఉందా? నీ ఉద్యోగం కాడ నీకు ఓపిక ఉందా? నీ చదువు కాడ నీకు ఓపిక ఉందా? నీ పని కాడ నీకు ఓపిక ఉందా? నీ బంధువుల దగ్గర నీకు ఓపిక ఉందా? నీ సంఘంలో నీకు ఓపిక ఉందా? అంటే అన్నీ ఉంటాయి కానీ ఓపిక లేదు కాబట్టి గొడవలు అవుతున్నాయి. నీ భర్త దగ్గర ఎందుకు గొడవలు అవుతున్నాయి? ఓపిక లేదు. నీ భర్తతో ఎందుకు గొడవలు అంటే నీలో ఓపిక తక్కువైంది, నీ భర్తలో ఓపిక తక్కువైంది, నీ పిల్లల్లో ఓపిక తక్కువైంది. ఓపిక తక్కువై గొడవలు, అల్లర్లు, కొట్లాటలు, కోర్టు కేసులు, చాలా భయంకరమైన పరిస్థితి. ఎదుగుదలకు 4వ మెట్టు ఓపిక లేదా ఓర్పు కలిగి క్రైస్తవుడా నువ్వు జీవించాలి. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, నీలో ఓపిక తక్కువైపోయి రోజుకొక గొడవ నీ ఇంట్లో జరుగుతుంది, నీ బంధువులలో రోజుకొక గొడవ స్టార్ట్ అయింది నీ ద్వారానే, వాక్యం వింటున్నా కానీ ఓపిక లేని జీవితం. అయితే ఒకరోజు ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నాడంట,
ఓపికగా బ్రతుకు, ఓపికతో బ్రతుకు, ఓపికతో బ్రతుకని ఒకటే ప్రసంగంలో ఒక 150 సార్లు ఓపిక 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 అన్నాడు. ప్రేరైపోయింది ఆ సహోదరి, చర్చి నుండి ఇంటికి వెళ్ళింది. ఇంటికాడికి వెళ్ళగానే ఇంటి దగ్గర చిన్న అపశృతి జరిగింది. తాళం మర్చిపోయిండ్లు, ఆ తాళం ఎక్కడో పెట్టి మర్చిపోయిండ్లు. ఇంటికి వెళ్ళగానే తాళము ఆమె దగ్గర లేదు, వాళ్ళ భర్త దగ్గర లేదు, వాళ్ళ పిల్లల దగ్గర లేదు. సరే ఆ ఇంట్లోనే తలుపేసి తాళం వేసి ప్రక్కకు పెట్టింది. ఆమెలో ఇక ఓపిక నశించిపోయి ఇక ఇష్టానుసారంగా మాట్లాడిందంట. మాట్లాడుతుంటే వాళ్ళ పాప చడిగిందంట, ఇప్పటిదాకా నువ్వేం వాక్యం విన్నావు అంటే ఓపిక అన్నమాట. మరి నీలో ఓపిక లేకపోతే ఎలా? విన్నావు చాలా విషయాలు, కానీ వింటున్నావు కానీ నీవు అవలంబించుకోలేకపోతున్నావు. నువ్వు ఓపికతో బ్రతకడం నేర్చుకుంటే నువ్వు జీవితాంతం అనేకులకు ఆదర్శవంతంగా ఉంటావు. నీలో ఓపిక అనేది చాలా ప్రాముఖ్యం. ఓపిక లేకపోతే నీ జీవితంలో విజయాలను చూడలేవు. నువ్వు ఓపిక కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. ఐదోది చూస్తే కొలసి పత్రిక 3:15 కొలసి 3:15 సమాధానము, ఎదుగుదలకు 5వ మెట్టు సమాధానం. నువ్వు దేవునితో సమాధానంగా జీవించాలి, కుటుంబంతో సమాధానంగా జీవించాలి, సంఘంలో సమాధానముగా జీవించాలి, సమాజంలో సమాధానముగా జీవించాలి. ఆలోచించు, నేను దేవునితో సమాధానంగా ఉన్నాను, నా కుటుంబంతో సమాధానంగా ఉండా అనద్దు. నేను కుటుంబంతో సమాధానంగా ఉండా, సంఘంలో సమాధానంగా ఉండా అనద్దు. నేను సమాజంతో సమాధానంగా ఉండా అని అనద్దు. నువ్వు సమాధానము కలిగి జీవించాలి. శక్యమైనంత మటుకు అందరితో సమాధానంగా బ్రతుకుమని వాక్యం సెలవిస్తుంది. అయితే నీవు సమాధానముకు కర్త అయిన దేవుని ఆరాధిస్తున్నావు, సమాధానమును కలిగి దాన్ని వెంబడించుమని వాక్యం సెలవిస్తుంది. సమాధానపరచువారు దేవుని కుమారులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ ఆత్మీయ జీవితంలో 5వ మెట్టు, ఎదుగుదలకు 5వ మెట్టు, అందరితో సమాధానముగా బ్రతుకు. నీకు శత్రువులు అనేవారు ఉండద్దు, నీకు శత్రువులు అనేవారు ఉండద్దు, నీకు పగవారు అనేవారు ఉండద్దు. నీవు అందరితో సమాధానముగా బ్రతకడం నేర్చుకో. నీవు ఎప్పుడైతే సమాధానంగా ఉంటావో అప్పుడే నీ హృదయములో నెమ్మది ఉంటుంది, నీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది, నీ కుటుంబంలో ప్రేమ ఉంటుంది, నీ కుటుంబంలో ఐక్యత ఉంటుంది, నీ కుటుంబంలో వర్ధిల్లుతావు, నీ కుటుంబము ఎదుగుతుంది. నీ ఆత్మీయ జీవితంలో సమాధానము కలిగి బ్రతుకు. నీ పొరుగు వారితో సమాధానము లేని జీవితము చాలా కష్టతరం. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి బలి అర్పించడానికి వస్తే ముందు వెళ్ళి నీ పొరుగు వానితో సమాధాన పడి నా దగ్గరికి రమ్మన్నాడు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీతో సమాధానం గల దానివైపు పొమ్మన్నాడు. సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం. నీ కుటుంబంలోనూ నీ జీవితంలో సమాధానం కలిగి నువ్వు జీవించాలని ప్రభు ఆత్మనీతో మాట్లాడుతుంది. ఎదుగుదలకు 1వ మెట్టు ప్రార్థన, ఎదుగుదలకు 2వ మెట్టు సిద్ధపాటు, ఎదుగుదలకు 3వ మెట్టు క్రమము, ఎదుగుదలకు 4వ మెట్టు ఓర్పు సహనము, ఎదుగుదలకు 5వ మెట్టు సమాధానము, ఎదుగుదలకు 6వ మెట్టు పవిత్రత లేదా పరిశుద్ధత. 1 తిమోతి పత్రిక 4:12, 1 తిమోతి పత్రిక 5:27 పవిత్రత లేదా పరిశుద్ధత. యవనుడా, యవన కాలమందు నిన్ను ఎవడు తృణీకరించకుండా నీవు ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా బ్రతుకుమన్నాడు. నీ ఆత్మ జీవితంలో ఎదుగుదలకు కావలసింది పరిశుద్ధత, అంతరంగ పరిశుద్ధత, మానసిక పరిశుద్ధత, శరీర పరిశుద్ధత. నీవు పరిశుద్ధతను కోల్పోకు. నీ మాటల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ వినికిడి ద్వారా నీ పరిశుద్ధతను నువ్వు కోల్పోవాలి. నీవు ఎదుగుదలకు నీలో 6వ మెట్టు పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. యోసేపు పరిశుద్ధతను కాపాడుకున్నాడు, దానియేలు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఆత్మీయ రంగంలో నువ్వు పరిశుద్ధతను కాపాడుకోవాలి.
ఆత్మీయులారా, ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఎదుగుదలకు ఆరవ మెట్టు పరిశుద్ధత. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. యోబు అన్నాడు, నా నోటి మాటల ద్వారా నేను ఏ పాపమును చేయలేదన్నాడు. గమనించండి, నీ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత, నీ ఎదుగుదలకు ఆరవ మెట్టు పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధత అంటే ఏమిటి? దేవుని ఆలోచనలో నువ్వు నిమగ్నమై జీవించుటయే పరిశుద్ధత. వాక్యానుసారంగా జీవించడమే పరిశుద్ధత. వాక్యము చెప్పినట్టు చేయడమే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశం కంటే మిక్కిలి ఎచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు, పరిశుద్ధుడు. పాపులు వచ్చి యేసు ప్రభు బోధ విని పరిశుద్ధంగా మారినారు. ఆ పరిశుద్ధుల లిస్టులో రాహాబు ఉంది, ఆ పరిశుద్ధుల లిస్టులో రూతు ఉంది, ఆ పరిశుద్ధుల లిస్టులో సమరయశ్రీ ఉంది, ఆ పరిశుద్ధుల లిస్టులో తామారు ఉంది. ఆత్మీయులారా, వీరు వంశంలో క్రీస్తు వంశంలో చేర్చబడ్డారు. వీళ్ళు పాపులే, కానీ నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కానీ వీరు పరిశుద్ధతను కాపాడుకున్నారు, పరిశుద్ధత జీవితం జీవించినారు. పూర్వము మనమందరం పాపులమే, కానీ యేసు రక్తంలో కడగబడ్డాక పరిశుద్ధులము. దేవునికి స్తోత్రం. ఎదుగుదలకు ఆరవ మెట్టు పరిశుద్ధత. చివరిగా ఎదుగుదలకు ఏడవ మెట్టు లూకాసు వార్త 6:40, కొలసి పత్రిక 3:14. గమనించండి, ఎదుగుదలకు ఏడవ మెట్టు ఏంటంటే పరిపూర్ణత. నీలో పరిపూర్ణత కనబడ్డప్పుడు నువ్వు ఎదిగినావని ప్రజలు నిన్ను గుర్తిస్తారు. నీ ఆత్మ జీవితంలో పరిపూర్ణత అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిపూర్ణత ఎప్పుడొస్తుంది? క్రీస్తు స్వారూప్యం నీలోనికి ఎప్పుడు వస్తుంది అంటే, నువ్వు 5 విషయాలను కలిగినప్పుడు వస్తుంది. ఏమిటి ఆ 5 విషయాలంటే? నీవు పరిపూర్ణతలోనికి నువ్వు రావాలంటే నీకు సంఘ సహవాసం అవసరం. సహవాసం లేకపోతే నీలో పరిపూర్ణత రాదు, పరిపూర్ణత రాదు. రెండోది, నువ్వు పరిపూర్ణతగా జీవించాలి అంటే వాక్యానికి నువ్వు చోటు ఇవ్వాలి, వాక్యానికి నువ్వు చోటు ఇవ్వాలి. వాక్యానికి నువ్వు చోటిస్తే వాక్యం నిన్ను పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. మూడోది, ఆత్మీయులారా, నువ్వు పరిపూర్ణంగా పరిపూర్ణతతో జీవించాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకమును పొంది ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే పొందుకుంటావో, పరిశుద్ధాత్ముడు నీకు ఒక గైడెన్గా, ఒక బోధకునిగా ఉండి నిన్ను నడిపిస్తాడు. మూడోది, పరిపూర్ణత నీలోనికి రావాలి, పరిపూర్ణత కలిగి జీవించాలి అంటే నీలో పరిశుద్ధాత్మ అభిషేకం నింపబడాలి. నాలుగోది, నువ్వు పరిపూర్ణత కలిగి జీవించాలంటే నీలో ఉండాల్సిన 4వ లక్ష్యం ఏమిటంటే, నీ ఆత్మీయ జీవితంలో దినదినము నీవు నీ యొక్క తప్పిదములను సరి చేసుకోవాలి. ఎప్పుడైతే నీ తప్పిదములను సరి చేసుకుంటావో నువ్వు పరిపూర్ణతలోనికి వెళ్ళిపోతా ఉంటావు. నేను ఎక్కడ పడిపోయాను, ఎక్కడ తప్పిపోయాను, ఎటు దిక్కు చూస్తున్నానని నిన్ను నీవు వాక్యానుసారంగా సరి చేసుకుంటే నువ్వు పరిపూర్ణతలోనికి రాగలుగుతావు. నువ్వు పరిపూర్ణతలోనికి రావాలి అంటే ఇవి కలిగి ఉండాలి. చివరి 5వది, ఈ పరిపూర్ణతలో నువ్వు జీవించాలంటే 5వది ఏముండాలంటే, ఆత్మీయులారా, పరిపూర్ణతలో నువ్వు బ్రతకాలంటే సేవకులకు లోబడి జీవించాలి. ఎప్పుడైతే సేవకునికి లోబడి జీవిస్తావో నీలో ఒక పరిపూర్ణత అనేది వస్తుంది. నీవు లోబడకుంటే నీలో పరిపూర్ణత రాదు. గమనించండి, ఈ ఎదుగుదలకు 7 మెట్లు విన్నావు కదా, 7వ మెట్టు పరిపూర్ణత. ఎప్పుడు నీకు పరిపూర్ణత వస్తుంది అంటే, నీలో అనుభవము కలిగినప్పుడు నీలో పరిపూర్ణత వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. అయితే నువ్వు ఎప్పుడు పరిపూర్ణతలోనికి వస్తావంటే, నీ పాపాలను ఒప్పుకో, నీ పాపాలను విడిచిపెట్టు, నీ మనసును మార్చుకో, నీ తలంపులను మార్చుకో, నువ్వు వాక్యానికి లోబడు, నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడు. ఆ విధముగా నువ్వు జీవించినప్పుడు నీ ఆత్మీయ జీవితంలో పరిపక్వత వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే శరీరము ఎదుగుదలను చూసి సంతోషిస్తున్నావు వచ్చు, కానీ నీ యొక్క మానసిక ఎదుగుదల పరిపూర్ణతలో ఉండాలి. శరీర ఎదుగుదల కాదు, నీ ఆత్మీయ ఎదుగుదల చాలా ప్రాముఖ్యం.
నీ చదువులో ఎదుగుదల చాలా ప్రాముఖ్యం. దానికంటే ఎక్కువగా ఆత్మీయ పరిపక్వతలో పరిపూర్ణతలో ఎదగడం చాలా ప్రాముఖ్యం. సమాజంలో నువ్వు ఎంత ఎదిగినావో కానీ సంఘంలో ఎదగడం నేర్చుకో, సంఘంలో ఒదిగి ఉండడం నేర్చుకో, సంఘంలో సమాధానంగా ఉండడం నేర్చుకో, సంఘానికి దీవెనకరంగా ఉండడం నేర్చుకో, సంఘానికి అంటగట్టబడి జీవించడం నేర్చుకో, సంఘంలో నీ పాత్రను వహించడానికి నేర్చుకో, సంఘంలో ధారాళంగా ఇవ్వడం నేర్చుకో. ఎప్పుడు నీలో పరిపూర్ణత వస్తుందంటే నువ్వు దేవుని కోసము పనులు చేస్తున్నప్పుడు నీలో పరిపూర్ణత వచ్చినట్టు. చాలామంది వాక్యం వింటారు, వాక్యంతో సంతోషిస్తారు, కానీ దేవునికి ఇచ్చే విషయంలో ఎదుగుదల ఉండదు, వాళ్ళు పరిపూర్ణులు కాదు. వాక్యము నీతో మాట్లాడుతుంది, వాక్యం నిన్ను దర్శిస్తున్నప్పుడు నువ్వు బలం తెచ్చుకుంటున్నావు, కానీ నీకు దేవుడు ఇచ్చిన దానిలో దేవునికి సమర్పించలేని పరిస్థితులను ఉంటే నీవు పరిపూర్ణతలో లేనట్టే. ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వెళ్తున్నావు, నీలో పరిపూర్ణత ఉందా? సంపూర్ణత ఉందా? నా గిన్నె నిండి పొంగి పొర్లుతున్నాయని దావీదు అన్నాడే, అది పరిపూర్ణత. నీ ఆత్మీయ జీవితంలో ఇంకా అంచుల వరకే ఉన్నావేమో, నీలో పరిపక్వత రాలేకపోతుందేమో, ఇంకా పసిపిల్లల లెక్క మాట్లాడుతున్నావేమో, పసిపిల్లల వలె ప్రార్థన చేస్తున్నావేమో. నీ మనస్సును ఈరోజు రూపాంతరపరుస్తున్నాడు నా ప్రభు. నీ ఆలోచనలను రూపాంతరపరుస్తుండగా నిన్ను నీవు దేవునికి సమర్పించు, నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటే దేవుడు నిన్ను ఉన్నతంగా దీవిస్తాడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి నీ నామాన్ని గణపరుచుకోమని, ఎదుగుదలకు 7 మెట్లు: 1 ప్రార్థన, 2 సిద్ధపాటు, 3 క్రమం, 4 ఓర్పు, 5 సమాధానం, 6 పరిశుద్ధత, 7 పరిపూర్ణత. ఈ విధముగా ఎదిగి మేము సమాజాన్ని సంఘాన్ని ప్రభావితం చేయట కృప చూపమని యేసు నామంలో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యానికి శక్తి ఉన్నది, దేవుని వాక్యానికి బలం ఉన్నది. ఎంత మూర్ఖులనైనా, ఎంత పాపులనైనా, ఎంత భయంకరులనైనా మార్చేది దేవుని వాక్యమే. ఆ వాక్యానికి నువ్వు చోటిస్తే నీ జీవితం దీవించబడుతుంది, దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వాక్యం విన్న తర్వాత కొందరికి షేర్ చేయండి. ఈ వాక్యం ద్వారా కొందరు దీవించబడతారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో, ఒక చక్కటి కామెంట్ పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.